అబ్బా ఏ మన ఉన్నదా, వీడియోలో చూస్తుంటేనే శమకుమంటున్నది. ఇక దగ్గరకు పోయి చూస్తే ఆడికెళ్ళి జరగబుద్ది కాదేమో. తెల్లటి బంగుల, ముంగట పచ్చటి మైదానాలు, ఇట్రోకు కార్ పార్కింగ్, అట్రోకు గాలి మోటార్ పార్కింగ్, నీళ్లు పైకి చిమ్మే ఫౌంటైన్, చుట్టూరా ఎత్తైన పారిగోడలు, పెద్ద పెద్ద గేట్లు. ఇక మొగుల మీదకెళ్ళి వీడియో తీస్తే ఉంటది కదా సూపర్ పొన్రి. అవు అవు, కొత్త సచివాలయం గురించే చెప్తున్నా. గేట్లకెళ్ళి వస్తే నాలుగు బాహుబలి దర్వాజాలు, ఒక్కొక్కటి ఎంత ఎత్తున్నాయో చూడండి రే. మన ఇంటి దర్వాజాలు మూడు ఒకదాని మీద ఒకటి నిలబెడితే గింత ఎత్తుంటుండొచ్చు. అగో గొల్లెంపేట తానికి ఎంత తిప్పలు పడుతున్నారు, సగం గడ్డపారంత పొడుగున్నది. మళ్ళా ఇక తాళం కప్ప ఎంత పెద్దగా ఉంటుందో. లోపలికి పోతే వచ్చిన వాళ్ళు ఊకోటానికి ఏటింగ్ హాలు, ఎంత మంది వచ్చినా ఊకునే తట్టు మెత్తటి పరుపులు వేసిండ్రు. ముంగటికి పోతే పెద్ద కాన్ఫరెన్స్ హాల్, ఇటో 12 మంది అటో 12 మంది ఊకుంటే ఇక్కడ మంత్రి సార్ ఊకొని మీటింగ్ పెడతాడు. ఇక మంత్రి గారిని కలసాలంటే ఇటు నడిచిపోయి ఏటింగ్ చేయాలి. ఈడ కూడా మంచి సౌలతే ఉంటది. పక్కకు నలుగురు ముచ్చట్లు పెట్టుకుంటే బువ్వ తింటానుకో, చాయ్ సప్పరిస్తానుకో టేబుల్. ఇక మంత్రి చాంబర్రకు పోదాను రండ్రి, మస్తున్నదిలే విశాలమైన హాలు. ఇక్కడ మినిస్టర్ ఊకుంటాడు, ముంగట 10-12 కుర్చీలు, ఇటు పక్కకు వస్తే మెత్తటి పరుపులు. మంత్రులు అందరి చాంబాలు గిట్లనే ఉంటాయి అన్నట్టు. మంత్రుల కోసమే గింత ముద్దుగా సింగారిచ్చారంటే ఇక ముఖ్యమంత్రి సార్ ఆఫీస్ ఎట్లుంటుందో మీరే ఆలోచన చేసుకోండి. 6 అంతరంలో ఉంటాడు కేసీఆర్ సారు. మంది పనిచేస్తానికి 6 అంతరాల అందాల బంగ్లాలు ఊకుంటానికి 635 అర్రలు, మీటింగులు పెడతానికి 30 హాల్లు, ఎక్కి దిగటానికి 24 లిఫ్టులు, 4 దిక్కుల 4 గేట్లు, 36 గుమ్మటాలు. ముఖ్యమంత్రి సార్ గాలి మోటార్ దిగటానికి వెళ్ళిపోయాడు, ముంగట వాటర్ ఫౌంటైన్లు, పచ్చటి పార్కులు, 2 బ్యాంకులు, 2 ఏటీఎంలు, బస్ కౌంటరు, రైల్వే కౌంటరు, పెద్ద క్యాంటీను, పూజల కోసం నల్లపూసమ గుడి, ఓ మసీదు, ఓ చర్చి. దేశంలో ఇంత పెద్ద సచివాలయము ఇంకే రాష్ట్రంలో లేదు. అది కూడా 24 నెలలనే ఇంత సక్కటి బంగ్లా కట్టి పడేసిండ్రు. నడిమిట్ల కార్మికులు సొంతంగా ఓడి తీసేస్తే 20 నెలలనే కట్టినట్టు. సీఎం సార్ పట్టు పడితే అట్లుంటది. మళ్ళా ఇక సెక్యూరిటీకి వస్తే పాత ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో 140 మంది ఉంటే ఇప్పుడు 650 మందిని పెడుతున్నారంటే ఏ రేంజ్లు ఉంటారో చూడండిగా. అట్లనే 300 సీక్రెట్ కెమెరాలు, ఎల్లుండే ఓపెనింగ్ కాబట్టి యాగశాల రెడీ అవుతుంది, చేయవలసిన పనులు రప్ప రప్ప చేస్తున్నారు.